చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ఆ 2 రోజుల ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని తెలంగాణ రాజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొగ్గు అనిల్ కుమార్ రాజక ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల జయంతి వర్ధంతులు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినప్పుడు ఐలమ్మ జయంతి వర్ధంతులను ఎందుకు నిర్వహించట్లేదు అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే కోటిలో ఉన్న మహిళా కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టాలని రాజకుల హామీలు ఇస్తే సరిపోదు, అవి నెరవేర్చాలని ఆయన అన్నారు. 2019 ఎన్నికలలో రాజకులకు రాజకీయ అవకాశాలను కల్పించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఆ 2 రోజులు కూడా ప్రభుత్వ హాలిడేగా ప్రకటించాలని తెలంగాణ రజక యువజన సంఘం 4 ఏళ్ల నుంచి డిమాండ్ల మీద పోరాడుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా 31 జిల్లాలు ఏర్పడ్డప్పుడు కూడా జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టమని మేము ఎంతో తాపత్రయపడ్డాం. అప్పటి 31 జిల్లాల స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి కె కేశవరావు గారిని కలవడం జరిగింది. ఆ టైంలో కూడా ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడు కూడా 2018లో జరుగుతున్నటువంటి చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రజక యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మహానుభావుల జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగానే నిర్వహిస్తూ ఉంది. ఆ విధంగానే చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం తన సొంత నిధులతోటే ప్రభుత్వ నిధులతోటి నిర్వహించాలి. ఆ 2 రోజులు కూడా సెలవు రోజులుగా ప్రకటించాలని తెలంగాణ రజక యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. చాకలి ఐలమ్మ మీద ప్రేమ ఉంటే, చాకలి ఐలమ్మ మీద అభిమానం ఉంటే రజకులు అంటే ప్రభుత్వానికి రజకులకి ఏమైనా చేసేదంటే ఫస్ట్ చాకలి ఐలమ్మకు మీరు మర్యాద ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అప్పటి నుండి చూసుకుంటే కూడా గతంలో 250 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 250 కోట్లలో 2 రూపాయలు కూడా కేటాయించకుండా ఈరోజు ఎకరం స్థలంలో రజక భవనం కేటాయిస్తాం, నిర్మిస్తాం, అలాగే డబ్బులు కేటాయిస్తామని చెప్పడం సంతోషకరమే. కానీ ముందు కేటాయిస్తానన్న 250 కోట్ల రూపాయలు రజకులకు చెందేటట్టు చేసి దాని తర్వాత వేరే దాని గురించి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే 2019 ఎలక్షన్లలో అర్హత ఉన్నటువంటి రజక జాతికి 12% ఉన్న రజక జనాభా దామాష ప్రకారం రజకులకు రాజకీయ వాట మేమెంత మాకంత వాట కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ రజక యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకొక డిమాండ్ ఏంటంటే, కోటిలో ఉన్నటువంటి మహిళా కళాశాలకు చిట్యాల చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని గతంలో ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారిని కూడా కలవడం జరిగింది. అది కూడా అంతకే అయిపోయింది. తప్పనిసరిగా ఈ ఏవైతే ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వం ఫస్ట్ 250 కోట్లు కేటాయించిన తర్వాత మిగతా ఏమేమి ఇస్తారో చెప్పాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తూ కోటిలో ఉన్నటువంటి మహిళా కళాశాల కూడా చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో 4.5 సంవత్సరాల నుంచి పోరాడుతున్న
తెలంగాణ రైతుల యువజన సంఘం పోరాడుతున్న డిమాండ్ల మీదనే నాలుగు డిమాండ్లు ప్రభుత్వం ప్రభుత్వం నోట పలకడం జరిగింది. దానికి చాలా సంతోషకరమే, కానీ నిధులు ఇస్తామని చెప్పంగానే సరిపోదు. ఆ నిధులు కేటాయించినప్పుడే మీరు రైతులకు మేలు చేసినట్టని చెప్పేసి కూడా ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే రైతులను ఎస్సీ జాబితాలో చేర్చాలని తరతరాల నుంచి పోరాడుతున్నటువంటి మా రజకుల బాధ మీకు వినిపించట్లేదా? 18 రాష్ట్రాలలో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీలో ఉన్నారు.